యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మనం ఇప్పుడు మధురం నీ వాక్యంలో యోహాన్ సువార్త 7వ భాగాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. మీరు భక్తిపూర్వకంగా ప్రార్థనాపూర్వకంగా ఈ గ్రంథాన్ని మీరు చదవండి, ఎందుకంటే ఇది మిగతా సువార్తలాగా ఒక ఇన్సిడెంట్ ఒక అద్భుతాన్ని చెప్పడం కాదు. ఒక్కొక్క మాట మీరు ఏకాంతంగా చదువుకొని ధ్యానించాలి. అందుకే నేను కూడా ధ్యానించుకుంటాను కాబట్టి ఇది ఒక ఇలా లెసన్ లాగా చెప్పాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంది. ఇప్పుడు 7వ ఎపిసోడ్లో 9వ అధ్యాయానికి మనం వెళ్దాం. బైబిల్స్ ఉన్న వాళ్ళు తీసుకోండి. అప్పుడు ఇక్కడ ఇన్సిడెంట్ ఏంటంటే, యేసు ప్రభు తన శిష్యులతో కలిసి ఒక విశ్రాంతి దినాన వెళ్తూ ఉన్నారు. మార్గంలో ఒక దారిలో వెళ్తూ ఉన్నారు, ఎందుకంటే ప్రార్థనా మందిరానికి వెళ్ళి ఆయన ఎప్పుడూ కూడా విశ్రాంతి దినాన బోధిస్తూ ఉంటారు. ఒక్కొక్క చోటకు వెళ్ళి అక్కడ ప్రార్థనా మందిరాల్లో బోధించడానికి వెళ్తూ ఉన్నప్పుడు దారి ప్రక్కన ఒక గుడ్డివాడు, పుట్టు గుడ్డివాడు, పుట్టుకతో గుడ్డివాడుగా ఉన్న వ్యక్తిని యేసు ప్రభు చూస్తున్నారు. అతడేమీ అడగలేదు. భర్తిమయ్యేలాగా యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ప్రార్థన ఏం చేయలా. యేసు ప్రభు వెళ్తూ ఉన్నారు శిష్యులతో కలిసి. ఆ దారి ప్రక్కన కూర్చున్నటువంటి పుట్టుగుడ్డివాడిని ప్రభు చూశారన్నమాట. చూడండి, ప్రభు ఒక వ్యక్తిని చూశారంటే ఆ వ్యక్తికి ఇంకా అద్భుతం చేస్తారన్నమాట. అందుకే నన్ను చూడు ఎల్రోయి దేవా అని అడగండి. ఆయన కన్నులు మన మీద పడాలి, అంతే మన జీవితం మారిపోతుందన్నమాట. అప్పుడు శిష్యులు అడుగుతారు, యేసు ప్రభుని బోధకుడా, వీడు ఎందుకు ఇట్లా గుడివాడిగా పుట్టాడు, వీడు పాపం చేశాడా లేక వీడి తల్లిదండ్రులు పాపం చేశారా అని అడుగుతారన్నమాట. అప్పుడు యేసు ప్రభు అంటారు, వీడు పాపం చేయలేదు, వీడి తల్లిదండ్రులు కూడా పాపం చేయలేదు, కానీ దేవుని మహిమ ఇతని యందు బయలుపరచబడుటకై ఇతడు గుడ్డివాడిగా పుట్టాడు. ఇతని కేసు చెప్తున్నారు. అంటే ఈయన పాపం చేయలేదు, గుడ్డివాడిగా పుట్టడం, ఈయన తల్లిదండ్రులు కూడా పాపం చేయలేదు. ఎందుకు ఈ మాట వచ్చిందంటే, గుడ్డివాళ్ళ చరిత్ర మీరు చూస్తే ఎక్కడికి వెళ్ళాలంటే ఆది కాండానికి వెళ్ళాలి. ఎందుకు వాళ్ళు అలా అడిగారంటే, ఆది కాండంలో 19వ అధ్యాయంలో 11వ వచనానికి మనం వెళ్ళాలి. యేసు ప్రభు అంటే తండ్రి దేవుడు ఈ లోకంలో అనారోగ్యాన్ని కానీ గుడ్డితనాన్ని కానీ ఆయన సృష్టించలేదు, కానీ ఒక పాపానికి శిక్షగా ఆయన గుడ్డితనాన్ని ఇచ్చారు. రూట్స్ వెళ్ళాలి, ఎక్కడ మొదలైంది గుడితనం. ఆది కాండం 19వ అధ్యాయంలో అక్కడ సోదోమ గొమొర్రా గురించి దేవుడికి మరి వార్తలు వెళ్తాయన్నమాట. వీళ్ళు చాలా పాపం చేస్తున్నారు. ఎలాంటి పాపం అంటే మగవాళ్ళు మగవాళ్ళతోనే పాపం చేస్తున్నారన్నమాట. అప్పుడు దేవుడు ఇద్దరు దూతల్ని పంపిస్తాడు సోదోమ గొమొర్రా వెళ్ళి మీరు చూసి అందిన వార్తలు, మనకు వచ్చిన వార్తలు సత్యం కాదు, సత్యమో కాదో చెప్పండి అని. అప్పుడు వాళ్ళు వెళ్తారనమాట. వెళ్తే ఆ లోతు వాళ్ళ ఇంటికి ఆ దూతల్ని పిలుస్తాడు. ఆ దూతలకి మంచి పొంగని రొట్టెలతో విందు చేస్తాడు. అప్పుడు ఇద్దరు వచ్చేసారు మగవాళ్ళు మన పట్టణానికి అని ఆ ఊరి మగవాళ్ళందరూ కూడా లోతును అడుగుతారనమాట. ఇప్పుడు మీ ఇంట్లోకి ఇద్దరు మగవాళ్ళు వచ్చారు వేరే ఊరు నుంచి, బాటసార్లని మేము విన్నాము, వాళ్ళని మాకు అప్పచెప్పు, మేము వాళ్ళతో పాపం చేయాలని. అప్పుడు లోతు అంటాడు, అయ్యో వద్దు, అట్లా వద్దు వద్దు, మీకు కావాలంటే నా ఇద్దరు కూతుర్లు ఉన్నారు కన్యకలు, వాళ్ళని అప్పచెప్తాను. నువ్వేంటి మాకు చెప్పొచ్చావు, ఎక్కడి నుంచో వచ్చి నువ్వు వాళ్ళని మాకు అప్పచెప్తావా లేదా అని చెప్పి లోతుతో వాళ్ళు లోతు మీద వాళ్ళు అటాక్ చేస్తుంటే దేవదూతలు ఇద్దరు లోతు ఇంట్లో ఉంటారు. లోతు బయటకు వచ్చి వీళ్ళతో మాట్లాడతాడనమాట సోదోమ పురుషులతో. అప్పుడు లోపలున్న దేవదూతలు ఈ లోతుని లోపలికి తీసుకొని వస్తారు, ఎందుకంటే ఇంకా ఆయనని చంపాలనుకుంటారు, దాడి చేస్తారనమాట. అప్పుడు దేవదూతలు ఈ సోదోమ పురుషులందరికీ కళ్ళు పోయేటట్లు చేస్తారనమాట. మగవాళ్ళు మగవాళ్ళతో పాపం చేయాలనే శిక్షకి, వాళ్ళు మగవాళ్ళతో పాపం చేయాలని ఆ పాపానికి శిక్షగా దేవుడు గుడితనాన్ని లోకానికి ఇచ్చాడనమాట. అందువల్ల అక్కడ పాపానికి శిక్షగా వచ్చింది కాబట్టి ఇక్కడ వీళ్ళు యేసు ప్రభుని అడుగుతున్నారు, వీడు పాపం చేశాడా, వీడి తల్లిదండ్రులు పాపం చేశారా ప్రభు, ఎందువల్ల ఇతడు గుడివాడిగా పుట్టాడు. అప్పుడు ఇతని విషయంలో ప్రభు చెప్తున్నారు, అతడు తప్పు చేయలేదు, వాళ్ళమ్మ నాన్న తల్లిదండ్రులు కూడా పాపం చేయలేదు, దేవుని మహిమ ఇతని యందు
మేనిఫెస్ట్ కావాలి, బయలుపరచబడాలి అందుకే అని చెప్పి ఆ గుడివాడు ఏం అడగట్ల యేసు ప్రభువే ఉమ్మి నేల మీద ఉమ్మి వేసి తన నోటి ఉమ్మి తీసుకొని నేల మట్టిని కొంచెం తీసుకుంటాడు, తీసుకొని ఒక ముద్దలాగా తయారు చేస్తాడనమాట ఆ నేల మట్టిని ఉమ్మితో కలిపి. అప్పుడు ఆ గుడ్డివాని కన్నుల మీద రాస్తాడు, రాసి నీవు సిలోయము అనే లోయలోనికి వెళ్ళి కడుక్కో అని చెప్తాడు. అప్పుడు ఆ గుడ్డివాడు అలాగే వెళ్ళి కడుక్కుంటాడు, అతనికి కంటి చూపు వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ యేసు ప్రభు ఉమ్మి అంటే జీవం ఉంది, మట్టి అనమాట, మట్టిని తీసుకున్నాడు. అంటే ఆదిలో దేవుడు ఆదాంని కూడా అలాగే సృజించాడు కదా, మట్టిని తీసుకున్నాడు, తన శ్వాస ఊదాడు, అంటే జీవం అనమాట. అలాగే ఇప్పుడు ఈ కన్నులకి జీవం రావాలంటే యేసు ప్రభు ఉమ్మి అందులో కూడా జీవం ఉంది, మట్టితో కలిసి పెడతాడు. సిలోయము అనే మాటకు అర్థం ఏంటంటే పంపబడినవాడు, అపోజల్, సెంట్ బై గాడ్ అనమాట. ఆ లోయలో కడుక్కు అంటారు అనమాట, సిలోయము అనే కోనేటిలో కడుక్కు అని చెప్తారు. అంటే అక్కడ నీటితో కడుక్కు అని, అంటే యేసు ప్రభు నోటి నుంచి వచ్చిన నీరు, యేసు ప్రభు నోటి నుంచి వచ్చిన వాక్యమే మనకు ఒక మందు అనమాట. నిజంగా ఒక జరిగిన సంఘటన నేను మీకు చెప్తూ ఉన్నాను. నా స్కూల్మేట్ అనమాట రవి అని, ఆయన కొడుకు మరి స్కూల్లో చదువుతున్నప్పుడు ఆయనకి కంటి చూపు చాలా మెల్లమెల్లగా తగ్గిపోతుందంట. అప్పుడు డాక్టర్స్ మందులు అంతా పనిచేయట్లేదు అనమాట. అప్పుడు వాళ్ళ మమ్మీ చాలా ప్రార్థనా పరురాలన్నమాట. ఆమె లెక్చరర్ కూడా సెయింట్ యాన్స్ కాలేజ్లో. రోజు ఒక బైబుల్ వాక్యం తీసుకొని కుమార్ రాసి ఒక పేపర్ మీద రాసి కుమారునితో చదివించి జేబులో పెట్టేసి దినమంతా ఈ వాక్యం చదువుకో. ద్వితీయ ఉపదేశకాండం 34:7 దేవుడు మోషేకి మంచి కంటి చూపునిచ్చారు 120 సంవత్సరాల వరకు, కనుక నాకు కూడా ఇస్తారు. అలాగే ఇక్కడ కంటి చూపునిచ్చారు, పుట్టుగుడ్డివానికి కంటి చూపించారు, నాకు కూడా ఇస్తారు. అలా మంచి వాక్యాలు, మేము స్వస్థపరిచే దేవుడు నేనే అన్నారు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. వాళ్ళ మమ్మీ ఇలా రోజు ఒక వాక్యం ఇచ్చి, వాక్యం దినమంతా చదువుకోనానా నీ ఖాళీగా ఉన్నప్పుడు స్కూల్లో ఇంటర్వెల్లో లంచ్ బ్రేక్లో అని చెప్పిందంట. అద్భుత రీతిలో ఒక నెల తర్వాత ఆ బాబుకి స్వస్థత కలిగింది. అంటే యేసు ప్రభు వాక్యము మనకి స్వస్థతనిస్తుంది అనమాట. ఇలా చాలామంది అద్భుతాలు నేను విన్నాను. కంటి చూపు బాగా లేదంటే నేను కూడా ఎప్పుడు అలాగే చెప్తాను, మీరు దేవుని వాక్యం చదవండి, ఈ వాక్యమే ఇదిగో యేసు ప్రభు ఉమ్మి నేల మట్టి రెండులాగా మీకు స్వస్థతనిస్తుంది అనమాట. సరే, ఇప్పుడు యేసు ప్రభు చెప్పినట్లే ఆయన సిలోయము అనే కోనేటిలో వెళ్ళి కడుక్కున్నాడు, కంటి చూపు వచ్చిందనమాట. అంటే గుడ్డివాడు కూడా ఏం చేశాడు, యేసు ప్రభు చెప్పిన మాటకి లోబడ్డాడు, విన్నాడనమాట. ఎక్కడ విధేయత ఉంటుందో అక్కడ అద్భుతాలు జరుగుతాయి. మీ ఇంట్లో ఏదైనా అద్భుతం జరగాలంటే నేను చెప్తున్నాను, మీరు మత్తయి సువార్తతో మొదలుపెట్టి 5:7, 5:6, 7 అధ్యాయాలు ఏదైనా మొదలు పెట్టండి. ఒక వాక్యం చదివి దాన్ని పాటించండి. 10 ఆజ్ఞలు చదవండి నిర్గమకాండ 20 మీరు పాటించండి. దేవుని మాట ఎంత పాటిస్తారో అన్ని అద్భుతాలు మీ జీవితంలో ప్రభు చేస్తారు. ఇది నేను నా సొంత అనుభవంతో చెప్తున్నాను. విధేయత ఎక్కడ ఉంటుందో అక్కడ అద్భుతాలు ఉంటాయి, బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంకా సరే, ఇతనికి స్వస్థత కలిగింది కదా. కలిగినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళాడనమాట. ఇంటికి వెళ్ళగానే ఇరుగు పొరుగు వాళ్ళందరూ వస్తారనమాట. వచ్చి నీకు, నువ్వు పుట్టు గుడ్డివాడివి కదా, భిక్ష వాడుకుంటావు కదా, నీకు ఇప్పుడు కంటి చూపు ఎలా వచ్చింది అని అంటే, కాదులే ఇతడు వేరే, ఆ గుడివాడు వేరే, అతనిలాగా ఉన్నాడు. అతనిలాగా ఉండడం కాదు, ఆయనే చెప్తాడు, నేనే ఆ గుడ్డివాడిని, పుట్టు గుడ్డివాడిని నేనే, మరి నీకు ఇప్పుడు చూపు ఎలా వచ్చింది అని అడుగుతారనమాట. అడిగితే యేసు అనే ఒక మనుష్యుడు తన ఉమ్మిని మట్టితో కలిపి నా కన్నులకి రాసి సిలోయం అనే కోనేట్లో కడుక్కో అంటే నేను కడుక్కున్నాను, నాకు కంటి చూపు వచ్చిందని. అప్పుడు వాళ్ళు సంతోషపడవచ్చు కదా, ఇరుగు పొరుగు వాళ్ళందరూ, నీకు విశ్రాంతి దినాన ఒకరిని కంటి చూపించారా, పద నేను తీసుకెళ్తాం పరిసయ్యల దగ్గరికి కంప్లైంట్ ఇవ్వడానికి అనమాట. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు చూడండి, సహాయం చేయడానికి ఉండరు కానీ ఎవరి మీదన్నా తప్పులు మోపి వాళ్ళకి శిక్ష రావాలని ఆ గుడివాన్ని తీసుకొని వెళ్తారు పరిసయ్యల దగ్గరికి. తీసుకెళ్ళి ఇదో ఈరోజు విశ్రాంతి దినం కదా, ఇతనికి ఎవరో కంటి చూపించారు. అప్పుడు ఆ పరిసయ్యలు అడుగుతారు, ఎవరు నీకు కంటి చూపించారు? అప్పుడు ఆయన చెప్తాడనమాట,
యేసు అనే ఆయన నాకు కంటి చూపునిచ్చాడు అని చెప్తే వాళ్ళంటారు, ఆయన పాపి, దేవుడి నుంచి వచ్చిన వాళ్ళైతే ఇలా విశ్రాంతి దినంన పని చేయరు కదా, కనుక ఆయన దేవుని యొద్ద నుండి రాలేదు. గుడ్డివాడు కూడా గట్టిగానే అడుగుతాడు, ఆయన దేవుని యొద్ద నుండి రాకపోతే ఆయన నాకు కంటి చూపు ఎట్లా ఇస్తాడు? సృష్టి ఆరంభం నుంచి ఎవరైనా ఇలా కంటి చూపు ఇచ్చారా పుట్టు గుడ్డివానికి అని ఈయన కూడా ఎదురు మాట ఇస్తాడనమాట. నువ్వు మాకు చెప్పొచ్చావా అని వాళ్ళ అమ్మ నాన్నని పిలుస్తారు. పిలిచి వీడు మీ కొడుకేనా అని అడుగుతారు. అవును మా కొడుకే. మరి ఎలా పుట్టాడు? పుట్టినప్పుడు గుడ్డివాడా? గుడ్డివాడే. మరి ఇప్పుడు ఎలా చూస్తున్నాడు? ఇప్పుడు ఎలా చూస్తున్నాడో మాకు తెలియదు, వాడు పెద్దవాడు, మీరు వాడిని అడగండి అని చెప్తారు. ఎందుకంటే ఈ పరిసయ్యులు ఏం చేస్తున్నారంటే, ఎందుకంటే యేసు ప్రభుని క్రీస్తు అంటే దేవునిచే అభిషేకించబడి పంపబడిన వాడు అని ఎవరైనా నమ్మితే వాళ్ళని ప్రార్థనా మందిరాల్లోంచి వెలివేస్తున్నారు. ఇంకా మీరు ప్రార్థనా మందిరాల్లోకి రావడానికి వీలేదు. యేసుని ఎవరైనా క్రీస్తు దేవుని కుమారుడు, దేవునిచే పంపబడ్డాడు, అభిషేకించబడ్డాడు అంటే వాళ్ళని వెలివేస్తున్నారు అన్నమాట. అందుకని ఈ గుడివాని తల్లిదండ్రులు భయపడి మాకు తెలీదు, వాడిని అడగండి. అప్పుడు అతన్ని మళ్ళీ పిలుస్తారనమాట. పిలిచి మళ్ళీ అడుగుతారు, నీకు ఎవరు కంటి చూపించారు? నేను ఇందాక చెప్పాను కదా, ఆయన యేసు అనే మనుషుడు నాకు కంటి చూపు ఇచ్చాడు అని నేను చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ మీరు అడుగుతున్నారేంటి అని నేను అంటాడనమాట. ఆయన ఎవరు? మళ్ళీ అడుగుతున్నారేంటి? ఆయనకి మీరు శిష్యులు కావాలని కోరుకుంటున్నారా అని గుడ్డ ఆయన అడుగుతాడు. అంటే చాలా తెలివైన వాడు అనమాట. అడిగితే మేమా? నువ్వే. మేము మోషే శిష్యులం అని చెప్తారనమాట వీళ్ళు. మేము నీవే వాని శిష్యుడవు, మేము మాత్రము మోషే శిష్యులం. దేవుడు మోషేతో సంభాషించనని మేము ఎరుగుదాం, కానీ ఇతడు ఎక్కడ నుండి వచ్చానో మేము ఎరగం. అందుకు వాడు, ఆయన నాకు దృష్టిని ఇచ్చానో, ఆయన ఎక్కడ నుండి వచ్చానో మీరు ఎరగకపోవుట ఎంత ఆశ్చర్యకరము. దేవుడు పాపులను ఆలకింపడని మనం ఎరుగుదాం, కానీ ఆయనను ఆరాధించుచు ఆయన చిత్తము నెరవేర్చు వాణిని ఆయన ఆలకించును. ఎవరైతే దేవుని ఆరాధించి దేవుని చిత్తం చేస్తారో, రెండు కండిషన్స్, వాళ్ళని దేవుడు ఆలకిస్తాడు. దేవుడు యేసు ప్రభుని ఆలకించాడు, అందువల్లే నాకు చూపించాడని చెప్తాడనమాట. ప్రపంచ ప్రారంభం నుండి నేటి వరకు ఎవడునూ పుట్టుగుడివానికి దృష్టిని ఇచ్చినట్లు విని ఉండలేదు. ఆయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడలా ఆయన నాకు చూపు ఎట్లా ఇస్తాడు అని అడిగితే అప్పుడు వీళ్ళకి చాలా కోపం వచ్చేస్తానమాట. నువ్వేంటి పాప కూపంలో జన్మించి మాకు బోధించడానికి వచ్చావా, మాకు చెప్పవచ్చావా నువ్వు? నిన్ను ఇదిగో మేము ప్రార్థనా మందిరంలోంచి, సమాజ మందిరం నుంచి వెలివేస్తున్నాం, ఇప్పటి నుంచి నువ్వు ప్రార్థనా మందిరంలో అడుగు పెట్టడానికి వీల్లేదు అని వెలివేస్తారనమాట పాపం అతన్ని. యేసు ప్రభుకి ఈ సంగతి తెలుస్తుంది, తెలిసి అతన్ని కలుసుకుంటాడనమాట. అప్పుడు కలుసుకొని అతనితో అంటాడు, నీవు మనిషి కుమారుని విశ్వసించుచున్నావా అని అడిగితే, ప్రభువా నేను విశ్వసించడానికి ఆయన ఎవరు ప్రభువా? నీవు ఆయనను చూసావు, నేను నీతో మాట్లాడుతున్నాను చూడు, నేనే ఆయన మనిషి కుమారుణ్ణి, దేవుని యొక్క కుమారుణ్ణి. అప్పుడు ప్రభువా నేను నిన్ను విశ్వసిస్తున్నాను ప్రభువా, లేకపోతే నువ్వు చూపు ఎట్లా ఇస్తావు దేవుని నుంచి రాకపోతే అని చెప్పి ఆ గుడ్డివాడు ఎవరైతే చూపు పొందారో అతడు యేసు ప్రభుని ఆరాధిస్తాడనమాట. వాళ్ళందరూ వెలివేస్తారు, కానీ యేసు ప్రభుని, ఇతడు మాత్రం యేసు ప్రభుని ఆశ్రయించి ఆయన నీడలోకి వచ్చి అతన్ని ఆరాధిస్తూ అతన్ని శిష్యుడైపోతాడు. అప్పుడు యేసు ప్రభు ఏమంటారంటే, చూపు లేని వారు చూచుటకు, చూపు గలవారు అందులగుటకు, తీర్పు చేయటకు ఈ లోకంలోకి వచ్చి ఉన్నాను. చూపు లేని వాళ్ళు చూడ్డానికి, చూసేవాళ్ళు అందులగడానికి, నేను ఈ లోకానికి తీర్పు చేయడానికి వచ్చి ఉన్నాను అని చెప్తారనమాట. ఇప్పుడు ఆ చూపు లేని ఆయనకి చూపు వచ్చింది. వీళ్ళకి చూపు ఉంది పరిసయ్యులకి, కానీ యేసు ప్రభుని చూడలేకపోతున్నారు, గుడ్డివాళ్ళు గుర్తించలేకపోతున్నారనమాట. ఆ గుడ్డివాడు చూపు రాగానే, నేను నమ్ముతున్నాను ప్రభా, నువ్వు మనుష కుమారుడివి, లేకపోతే ఈ పని నువ్వు చేయలేవు అని యేసు ప్రభుని ఆరాధిస్తారు. కానీ పరిసయ్యులు చూపు ఉండి కూడా యేసు ప్రభుని గుర్తుపట్టలేక ఆయన చంపాలని చూస్తూ ఉంటారు. అప్పుడు పరిసయ్యులు కోపం వచ్చేసి, మేము గుడ్డివాళ్ళమా, మేము గుడ్డివాళ్ళమా అని అడుగుతారనమాట. మీరు నిజంగా గుడ్డివాళ్ళైతే చాలా బాగుండేది, మీకు పాపదోషం ఉండేది కాదు, కానీ మీరు దృష్టిగల వారమని చెప్పొచ్చున్నారు, కనుక మీ అందు పాపదోషము నెలకొని ఉన్నది.
మీరు దృష్టి గలవారని చెప్తూ కూడా మీరు నన్ను గుర్తించలేకపోతున్నారా? గుడ్డివాడు గుర్తిస్తాడు, కానీ మీరు గుర్తించలేకపోతున్నారు. కనుక మీరు, మీకు పాపదోషం ఉంది అని చెప్తాడనమాట. ఇంతటితో ఈ 9వ అధ్యాయం అయిపోతుందన్నమాట. ఒక గ్రుడ్డి వానికి విశ్రాంతి దినంన యేసుప్రభు చూపు ఇస్తాడనమాట. అంటే మనకు కూడా చూపు ఎలాంటి చూపు అంటే ఆత్మ సంబంధమైన చూపు అనమాట. దావీదు అడుగుతాడు 119వ కీర్తన 18వ వచనంలో, ప్రభువా నా కన్నులు తెరువు, నేను ధర్మశాస్త్రం నందలి అద్భుత విషయాల్ని గ్రహించాలి. ఈ ధర్మశాస్త్రంలో, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న అద్భుత విషయాలు గ్రహించాలంటే దేవుడు మన ఆత్మ కన్నులు తెరవాలి. అప్పుడు మనం వీటినన్నిటిని కూడా గ్రహించగలుగుతాం. అది ఆయన చెప్తున్నారు, ఆత్మ సంబంధమైన అంధత్వాన్ని గురించి ఈ పరిచయలకున్న అంధత్వాన్ని గురించి చెప్తున్నారు. కానీ మనం మాత్రం అలా ఉండకూడదు. దావీదులాగా ప్రార్థించి ఆత్మ కన్నులతో మనం పరలోకాన్ని, దేవుణ్ణి, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మర్మాల్ని మనం గ్రహించాలన్నమాట. ఏరుకోవాలి, ముత్యాలు, పగడాలు, వజ్రాలు ఏరుకున్నట్లుగా. ఎప్పుడు నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, సముద్రంలోకి డైవర్స్ వెళ్తారు కదా, రీసెర్చ్ చేసేవాళ్ళు వెళ్ళి అక్కడ లోపల పగడాలు, వజ్రాలు ఏమున్నాయి రీసెర్చ్ చేస్తూ ఉంటారు. బైబిల్ని అట్లా రీసెర్చ్ చేయాలి మనం. సర్చ్ ద స్క్రిప్చర్స్, లేఖనములను పరిశోధించాలన్నమాట. నేను మొన్న ఒక ఇంటికి వెళ్తే ఆయన మన ఇంజనీర్ అని చెప్పాడు. ఒక బ్రదర్, నువ్వేం చదువుతున్నావు అంటే, ఇంజనీరింగ్ చదువుతున్నానా అంటే, నేను అన్నాను బైబిల్లో ఇంజనీరింగ్ చదవాలి. ఇంకా వాళ్ళ పాప చెప్పింది, నేను డాక్టర్ ఏం చేస్తున్నాను అంటే, మరి ఎండీ చేస్తున్నానని చెప్పింది అనమాట. బైబిల్లో డాక్టర్ కావాలమ్మా. దేవుని యొక్క వాక్యం, దేవుని ఆత్మ ఉన్నప్పుడు, నీవు డాక్టర్గా ఉన్నప్పుడు, నీలో యేసుప్రభు ఉంటే, యేసుప్రభు శక్తితో నువ్వు ఇంకా మంచి డాక్టర్, యు విల్ మేక్ అ డిఫరెన్స్ అనమాట మిగతా డాక్టర్స్ నుంచి అని చెప్పాను. మీరు చదువుతూ ఉండండి, దయచేసి మీ పిల్లల్ని తీసుకొని మీరు వడకాలకి కూడా వెళ్ళండి. ఇప్పుడు మనం 10వ అధ్యాయానికి వెళ్దాం. 10వ అధ్యాయం చాలా చక్కగా ఉంటుంది. యేసుప్రభు తాను మంచి కాపరి అని చెప్పుకుంటున్నాడు. ఐఎమ్ ద గుడ్ షెపర్డ్, ఐ లే మై లైఫ్ ఫర్ మై షీప్, నా గొర్రెల కొరకు నేను ప్రాణాన్నిచ్చే మంచి కాపరి అని చెప్తూ యేసుప్రభు సైతాన్ని గురించి హెచ్చరిస్తున్నాడనమాట. వాడు దొంగ, దొంగిలించడానికి, హత్య చేయడానికి, మిమ్మల్ని నాశనం చేయడానికి, నరకంలో కాల్చడానికి వాడు వస్తాడు, జాగ్రత్త అని చెప్తున్నారు. యేసుప్రభు మందలో మనం ఉండాలి, అది దేవుని రాజ్యం, నీతి రాజ్యం. అయితే సైతాను మందలో మనం ఉండకూడదు, అది అవినీతి, చీకటి, పాపం చేసే రాజ్యం అనమాట. కనుక జాగ్రత్తగా ఆయన చెప్తున్నాడు. చూడండి, 10వ అధ్యాయం మీరు మళ్ళీ మళ్ళీ చదువుకోండి. నాకు ఇది చాలా ఇష్టం. నేను మంచి కాపరిని, నా గొర్రెల కొరకు నేను నా ప్రాణాన్ని ఇస్తాను. నేను మీతో నొక్కి ఒక్కానించుట ఏమనగా, గొర్రెల దొడ్డిలోనికి ద్వారంలో ప్రవేశింపక వేరొక మార్గంన ఎక్కివచ్చువాడు దొంగయు దోపిడీ కాడునై ఉన్నాడు. ద్వారంను ప్రవేశించువాడు గొర్రెల కాపరి, కావలివాడు వానికి తలుపు తీయను, గొర్రెలు వాని స్వరంను గుర్తించును, అతడు తన గొర్రెలను పేరు పేరున పిలిచి బయటకు తోలుకొని పోవును. చూడండి, గొర్రెల దొడ్డిలోనికి అంటే మన కుటుంబాలు లేదా మన సంఘాలు ఉన్నాయి. అప్పుడు దొడ్డిలోనికి మార్గం ద్వారా అంటే ద్వారంను ప్రవేశించక వేరొక మార్గంను ఎక్కివచ్చువాడు. మన ఇల్లు ఉంది, మెయిన్ గేట్లోంచి మనం లోపలికి వెళ్తాం కదా, వెనకాల నుంచి వచ్చే వాళ్ళు ఎవరు? దొంగలు అనమాట. అలాగే మన హృదయంలోనికి, మన మనసులోనికి యేసుప్రభు మనలోనికి మెయిన్ డోర్ నుంచి వస్తాడనమాట. ఇప్పుడు వాక్యం ద్వారా మెయిన్ డోర్ అనమాట. కానీ వెనకాల వచ్చేది ఏంటంటే, రాత్రిలో సీక్రెట్గా చూస్తుంటారు చూడండి, పాపం చూస్తారు చూడండి, అవన్నీ వాడు ఇక్కడికి, వాడు వెనక డోర్ నుంచి వస్తాడనమాట. దొంగ ఎట్లా వస్తాడు అట్లా వస్తాడు. పాపపు విషయాలు చూస్తే, రా చీకటి చీకటి పనులన్నీ కూడా, అంటే దొంగ అట్లా వస్తాడు అని చెప్తున్నారు. కానీ నేను మాత్రము మీ దగ్గరికి మెయిన్ డోర్లోంచి వస్తాను. మిమ్మల్ని, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నేను పేరు పేరున వాటిని పిలుస్తాను. పేతురు, మరియమ్మ, ఫిలిప్పు, నతానియేలు, జక్కయ్య, అలా పేరు పేరున పిలిచి నేను ఈ గొర్రెల దొడ్డిలో నుంచి బయటికి తోలుకొని పోయి, ఎక్కడికి తోలుకొని పోతాడు యేసుప్రభు? పరలోకానికి తీసుకొని పోతాడనమాట. అది ఆయన చెప్తున్నాడు. కానీ దొంగ అవి, కానీ
నా గొర్రెలు పరాయి వాని స్వరంను ఎరుగవు. 5వ వచనం. పరాయి వాడు ఎవరు? నేను అడుగుతున్నాను ప్రభుని. అడిగినప్పుడు నిన్నటి దినాన ప్రొద్దున ధ్యానంలో అప్పుడు పరాయి వాడు అంటే సైతాన్ అన్నమాట. నా గొర్రెలు సైతాన్ని ఎరగవు. మనకి వాడికి ఏం సంబంధం లేదు. దేవుడు చెప్తాడు ఆదికాండం 3:15 8 స్త్రీకి నీకు, స్త్రీ సంతతికి నీ సంతతికి. సైతాన్తో మనకేం పని? యేసు ప్రభు అంటాడు ఈ లోకాధికారి వస్తున్నాడు కానీ వాడితో నాకేం పని లేదు. సైతాన్తో పని లేదు మనకి, కనుక వాడు రావడానికి వీలేదన్నమాట. పరాయి వాని స్వరాన్ని ఎరగవు కనుక అవి వాని వెంట వెళ్ళక దూరముగా పారిపోతాయి. సైతానికి సంబంధించిన వాటి నుండి దూరంగా మనం పారిపోవాలని ప్రభు చెప్తున్నారు. అపవిత్రమైన మాటలు, చూపులు, వినికిడి ఇవన్నిటికీ దూరంగా మనం ఉండాలి, జాగ్రత్త అని చెప్తున్నాడు అన్నమాట. ఆ తర్వాత ఇంకా చెప్తున్నాడు, గొర్రెలు పోవు ద్వారమును నేనే. పరలోకానికి గొర్రెలు పోయే ద్వారం ఐఆమ్ ద వే. అంటే ఆ యేసు ప్రభు వాక్యం ద్వారా, ఆయన ద్వారా క్షమాపణ పొందితే తప్ప. నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు, దోపిడిగాండ్లు అని చెప్తున్నారన్నమాట. ద్వారంను నేనే, ఎవడేని నా ద్వారా ప్రవేశించిన ఎడలా వాడు రక్షణ పొందుతాడు. యేసు ప్రభు వాక్యాన్ని వింటూ క్షమాపణ పొంది యేసు నుంచి వాక్యం ప్రకారం జీవించేవాడు రక్షణ పొందుతాడు. అతడు వచ్చొచ్చు పోతూ ఉంటాడు, వానికి మేత లభించును. రోజు ఈ వాక్యం అనే మేత. పరలోకానికి మన ఆత్మలో పోతాము, వస్తూ ఉంటాం. అయితే 10వ వచనం జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు సైతాన్ గురించి ఏం చెప్తున్నాడు? దొంగ దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయడానికి వస్తాడు. మన ఆత్మని, మన ఆరోగ్యాన్ని, మన ఆస్తిని, సమాధానాన్ని దొంగిలించడానికి, మనల్ని హత్య చేయడానికి, నాశనం చేయడం అంటే నరకంలో మనల్ని వేసి అగ్నిలో కాల్చాలని. వాడి మిషన్ అంతా అదే అన్నమాట. కానీ నేను జీవంనిచ్చుటకు, దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చినాను. ఈ లోకంలో ఆరోగ్యం, సంతోషం, సమాధానం, రక్షణ అంటే అన్ని విషయాల్లో. ఇక్కడ పరలోకం, అక్కడ పరలోకం. పరలోకం పోయిన తర్వాత కాదండి అనుభవించేది నీతి, శాంతి, సంతోషం. ఇక్కడే అనుభవించాలి, ఇక్కడే పరలోకం. యేసు ప్రభుతో ఉంటే ఇక్కడే పరలోకం. నేను అనుభవిస్తున్నాను, అందుకే చెప్తున్నాను. ప్రతిరోజు ఇలా వాక్యం చెప్పడము నాకు యేసు ప్రభుతో ఆనందం వివాహ దినంగా ఉంటుంది. ప్రతిరోజు ఆయనతో నా జీవితం అన్నమాట అని చెప్తున్నాడు. జీవాన్ని ఇవ్వడానికి సమృద్ధి జీవం అని చెప్తున్నాడు అన్నమాట. ఆ తర్వాత ఆయన చెప్తున్నాడు, నా గొర్రెలు నన్ను ఎరుగుతాయి, నేను నా తండ్రిని ఎరుగుతాను. అంటే గొర్రెలని, మనల్ని యేసు ప్రభు తండ్రితో కలుపుతాడు, తండ్రిని మనతో కలుపుతాడు. యేసు ప్రభు లింక్ అన్నమాట. కనుక ఆ మంచి కాపరి యొక్క మందలో మనం ఉందాము. సైతానికి సంబంధించినవన్నీ కూడా బ్రేక్ చేసుకుందాం. వాడెవరో మనకు తెలియకూడదు, వాటితో సంబంధం లేకుండా మంచి కాపరి యేసు ప్రభు, మన కొరకు రక్తాన్ని చెందిన కాపరి మందలో ఎప్పుడు ఉండి జీవాన్ని సమృద్ధిగా పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. సయ్యా, నేను మంచి కాపరి, నేను నా గొర్రెల కొరకు నా ప్రాణాన్ని ఇస్తాను. నా గొర్రెలు నా స్వరాన్ని ఎరుగుతాయి. నేను వాటిని పేరు పేరున పిలిచి నేను వాటిని తోలుకొని పోతాను అని చెప్తున్నావు. ప్రభువా, మంచి కాపరి, మా కొరకు ప్రాణమిచ్చిన యేసయ్య మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు మీ స్వరాన్ని మేము ఆలకించి మీ మాట చొప్పున జీవించే కృప మాకు దయచేయండి. నా గొర్రెలను శాంతికరమైన జలముల యొద్దకు తీసుకొని పోతాను, పచ్చిక బయళ్ళలో మేపుతానని 23వ కీర్తనలో చెప్పావు ప్రభువా. నాయనా, మమ్మల్ని అలా మేపండి. మీ కరుణ, మీ ప్రేమ కలకాలం మా వెంట వచ్చునుగాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఫర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, street number 8, Hyderabad 29. Chujalu.